చెప్పండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ఆయనకి రావడానికి సపరేట్గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉంది అధ్యక్ష. ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని, ఇక్కడ ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలని, వీళ్ళు కాకుండా టీడీపీ కార్యకర్తలను కొంతమందిని వేసుకుని 100 మందిని వేసుకుని ప్లే కార్డులు నేను ఉన్నాను అధ్యక్ష, అక్కడ బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారు, ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుడిని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ నాయుడు ఇద్దరూ కలిసి మార్షల్ మీద దుర్భాషలాడి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చేయి పెట్టి అతని రొమ్ముల మీద తోస్తాం జరిగింది అధ్యక్ష. వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకి దెబ్బలు తగిలితే వీళ్ళు లోపలికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకేదో ఆపేశారు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరినో రోడ్డు మీద ఆపేశారని. చంద్రబాబు నాయుడు గారు కారులో వచ్చి మెట్లు గేటు దగ్గర ముఖ్యమంత్రి గారు దిగిన చోట దిగే అవకాశం ఉంది అధ్యక్ష. రోజు బ్లాక్ హ్యాట్ని తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా దిగుతారు అధ్యక్ష. మన తలుపు తీస్తే మన మీకు కనబడతారు అధ్యక్ష. అటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఆయన ఆ గేట్లోంచి రాకుండా ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్లోకి వెళ్ళి ప్లే కార్డులు బ్యానర్లో కార్యకర్తలను వేసుకుని అసెంబ్లీలో రాణిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తే వీళ్ళు సమాధానం చెబుతారు అధ్యక్ష. ఉద్యోగాలు పోవా కాబట్టి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి బుద్ధి లేని పనులు చేస్తా రామనాయుడు గారు అంటారు అధ్యక్ష. 16 నెలలు జైల్లో ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడని ఇలా చెప్పబోద్ది రాష్ట్రపతి తెలియదు అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, నీతిగా నిజాయితీగా ఆయన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాడు కాబట్టి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన జైల్లో బంధించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. 151 సీట్లతో ముఖ్యమంత్రి ఇచ్చాడు. ఆయన సొంతంగా అధ్యక్ష 35 సంవత్సరాల వయసులో ఆయన ఏ పదవి, 3 నెలలు ఎంపీ పదవి చేసినటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని అధికారంలోకి ఒక వ్యక్తిగా ఆయన బిగిన అయ్యి ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఈరోజు 151 సీట్లతో ఇంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎన్టీ రామారావుకి సాధ్యమైంది అధ్యక్ష. ఆ రోజు మరి అటువంటి 35 ఏళ్ల వయసులో ఆయన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపితే ఈ సిగ్గులేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు అధ్యక్ష. వీళ్ళు ఎన్ని కేసులు స్టే తెచ్చుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒక్కటి చెప్పనివ్వండి అధ్యక్ష, నిన్న అంటాడు అధ్యక్ష ఈనాడు పేపర్ ఎప్పుడు పెట్టారు, 1978లో పెట్టారు, మేము 83లో పార్టీ పెట్టామంటారు. మేము ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పేపర్ల మీద ఆధారపడి ఆయన వచ్చాడని చెప్పాం అధ్యక్ష. ఈనాడు పేపర్ రామారావు బొమ్మలేసి 60,000 సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్ 3 లక్షలు తెచ్చుకుంది. రామారావు ఈనాడుకు ఉపయోగపడ్డాడు కానీ ఈనాడు రామారావుకి ఉపయోగపడాల. 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా వైస్రాయ్ హోటల్లో ఈనాడులో 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఏంచుకుని ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగ అధ్యక్ష, చంద్రబాబు అనేటువంటి వ్యక్తిని రామారావు నుంచి ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి రామారావు ఉపయోగపడలేదని చెప్పి ఇటువంటి సంవత్సరాన్ని కలిపి ఒక ఉద్యోగస్తుడిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అనేటువంటి వ్యవస్థలో దూరి పందికొక్కులాగా ఆ వ్యవస్థను నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఒక వ్యక్తిగా బయలుదేరి ఒక వ్యవస్థను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.